నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర తెలంగాణ నీటి గురించి గొడవలు పడే పరిస్థితికి మనం దాదాపు దారితీస్తుంది. దీనికి కొద్దిగా గతంలోకి వెళ్తే ఒక ఇంపార్టెంట్ విషయం మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూబిక్స్ టీఎం క్యూసెక్స్ నుంచి ఈ 80,000 క్యూసెక్స్కి పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. హర్షించదగ్గ నిర్ణయం, తప్పకుండా సపోర్ట్ చేయాలి. అయితే గతంలో ఇదే పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్లు సామర్థ్యం ఉండేది. దాన్ని 44,000 క్యూసెక్లకి సర్వసమ్మతితో అన్ని పార్టీల అనుమతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే 15 టీఎంసీలు చెన్నైకి ఇవ్వడానికి, అలాగే ఎస్ఆర్బిసి అంటారు శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కి ఒక 19 టీఎంసీలు నికర జలాలు, అంటే వరద జలాలు కాదు నికర జలాలని పంపిణీ చేయడానికి, అలాగే వరద జలాల నుంచి 29 టీఎంసీ తెలుగుగంగ ప్రాజెక్ట్కి, అలాగే 38 టీఎంసీ గాలేరు నగర్కి ఇవ్వడానికని టోటల్గా ఒక 101 టీఎంసీ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వెళ్ళాలి. దానికి ఉన్న సామర్థ్యం సరిపోదు కాబట్టి దాన్ని 44,000 క్యూసెక్స్కి దాన్ని పెంచడం జరిగింది. అది సర్వసమ్మతితో జరిగింది, ఇబ్బంది లేకపోయింది. అయితే మన విభజన తర్వాత ఒక తెలంగాణలో 120 టీఎంసీ సామర్థ్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పెట్టారు. దానికి చంద్రశేఖర్ గారు సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకోలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకోలేదు, అలాగే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ తాలూకా దాని పర్మిషన్ తీసుకోలేదు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే ఎపెక్స్ కౌన్సిల్ని అపాయింట్ చేశారు మన విభజన చట్టంలో, దాని పర్మిషన్ కూడా తీసుకోలేదు. తీసుకోకుండా ఆయన ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న మన ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గొడవలు అయితే పెట్టారు, కానీ అది ఆగలేదు, ఆపలేకపోయారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నిలువరించలేదు. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తమిళనాడు కానీ తెలంగాణ కానీ చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర విషయంకి వచ్చేసరికి అందరూ ఒక యునైటెడ్గా ఉంటారు. అది మన దగ్గర లోపించింది. ఇదివరకు సంగమేశ్వర్ నుంచి ఎస్ఆర్బిసి నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్టు రాయలసీమ నీటికి తీసుకెళ్ళడానికని ఒకటి అనౌన్స్ చేశారు. దానికి కూడా అడ్డంకులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే, ఇదివరకు వాళ్ళు చేస్తున్నప్పుడు అక్రమం చేస్తున్నప్పుడు ఒక బార్గెనింగ్ లాగా ట్రేడ్ ఆఫ్ లాగా పెట్టుకొని, ఇదిగో సరే మీరు ఇది తీసుకుంటున్నారు మాకు ఇది కావాలని రాష్ట్ర హక్కులను పరిరక్షించే కార్యక్రమం చేయడంలో ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మిస్ అయ్యారు. నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఈ విషయంలో మాట్లాడడానికి. అయితే దీనికి చాలా విపులమైన చర్చ జరగాలి. ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రైతులను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎత్తిపోతలకి ఎంత కరెంట్ అవుతుంది, దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది, అటువంటి అనాలిసిస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానండి. నమస్కారం, థ్యాంక్ యూ.